అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో సత్తా చాటిన భారత యువ బౌలర్ రాజవర్ధన్ గేకర్ చిక్కుల్లో పడ్డాడు వయసు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీ అని గేకర్ చీట్ చేశాడనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ టోర్నీలో యష్ల్ సారథ్యంలోని భారత ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో రాజవర్ధన్ హంగర్ కేకర్ ఆకట్టుకున్నాడు ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలోనూ బంపర్ ఆఫర్ కొట్టేశాడు చెన్నై జట్టు కోటిన్నర రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది అయితే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో టీమిండియాకు ఆడిన హంగర్ కేకర్ వయస్సు తగ్గించి చూపాడని బీసీసీఐని చీటింగ్ చేశాడని మహారాష్ట స్పోర్ట్స్ అండ్ యూత్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఓంప్రకాష్ బకోరియా ఆరోపించారు ఈ ఈ విషయాన్ని ఓ వెల్లడించింది మేరకు ఓం ప్రకాష్ బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు పేర్కొంది హంగర్ గేకర్ ప్రస్తుత వయస్సు ఇరవై ఒక్క ఏళ్లు అని ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లుగా ఓం ప్రకాష్ తన లేఖలో పేర్కొన్నారు హంగర్ కేకర్ ధారాశివ్ లోని తెర్నా పబ్లిక్ స్కూల్లో చదివాడని ఓం ప్రకాష్ తెలిపారు ఆ పాఠశాల రికార్డుల ప్రకారం హంగర్ కేకర్ పుట్టిన తేదీ రెండు వేల ఒకటి జనవరి పదిగా ఉందని అయితే ఎనిమిదో తరగతికి వచ్చాక హంగర్ కేకర్ తన పుట్టిన తేదీ వివరాలను మార్చుకున్నాడని ఆరోపించారు ఆ తేదీని రెండు వేల రెండు నవంబర్ పదిగా మార్చుకున్నాడని ఆ లేఖలో ఆరోపించారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు ఒకవేళ ఈ ఆరోపణలే నిజమైతే హంగర్ గేకర్ కు ఇబ్బందులు తప్పవు విచారణలో దోషిగా తేలితే బీసీసీఐ హంగర్ గేకర్ పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తుంది అలా కాకుండా తన తప్పును దర్యాప్తునకు ముందే తను ఒప్పుకుంటే ఈ శిక్ష నుంచి హంగర్ గేకర్ కు కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది అయితే ఈ తరహా ఘటనలు ఇదివరకు కూడా జరిగాయి రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఆటగాడు మన్జోత్ కల్రా కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ వ్యాఖ్యల ప్రకారం కల్రా అండర్ సిక్స్టీన్ స్థాయి నుంచే ఏజ్ ఫ్రాడ్కు పాల్పడ్డాడని పేర్కొన్నారు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది ఇక అలాగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై కూడా అతని మాజీ భార్య హాసిన్ జహాన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు